పేరు యోగేశ్వర్. సక్సెస్ఫుల్గా మేము మూవీని ఫినిష్ చేసుకున్నాము. మంచి సూపర్ సాంగ్స్తో, భాను మాస్టర్ అండ్ జానీ మాస్టర్ మంచి కంపోజింగ్తో, మహిత్ నారాయణ ఒక సూపర్ సాంగ్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ ఫైనలీ సక్సెస్ఫుల్గా మేము లాస్ట్ వర్క్ వచ్చాము. ఒక సక్సెస్ జర్నీ దాకా మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి. థ్యాంక్స్. సో హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అన్న. కంగ్రాచులేషన్స్ యోగి. డైరెక్టర్ శివాజీ నా వెరీ ఓల్డ్ ఫ్రెండ్. ఈరోజుతో మొత్తం ఫినిష్ చేసాం. ఈరోజు కొంతమంది ఆర్టిస్ట్ లేరు సాంగ్ కాబట్టి, సుమన్ గారు, ఆలీ గారు, టూ హీరోయిన్స్, నేను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మహిత్ అన్న నైస్ సాంగ్. థ్యాంక్స్ ఇప్పుడు దాకా ఇంటున్నాను. అండ్ నా ఫేవరెట్ భాను మాస్టర్ని ఇబ్బంది పెట్టరు డాన్స్ మూమెంట్స్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఫన్ దీంట్లో మా డ్యాన్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో ఒక మెంబర్ శివాజీ, తను డైరెక్ట్ చేసిన ఫిలిం ఫరారీ రన్ ఫర్ ఫన్, దాంట్లో నేను రెండు సాంగ్స్ చేయడం జరిగిందండి. ఒకటి ఫ్యామిలీ సాంగ్ ప్లస్ ఒకటి ఐటమ్ సాంగ్. రియల్గా ఈ ఫిలింని చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి. మనం అంటే ఒకటి హీరో అనేవాడు సింగిల్ బీజం సాడి, అప్పట్లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, బన్నీ గారు ఆడేవాళ్ళు. మరి చాలా కొన్ని ఇయర్స్ తర్వాత నేను యోగేష్ చూస్తున్నాను. బ్రిలియంట్ హార్డ్ వర్క్. ఈ రెండు సాంగ్స్కి తను పెట్టిన హార్డ్ వర్క్ ఈజ్ అమేజింగ్ అండి. ప్లస్ మీనల్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ డూయింగ్ అ డ్యాన్స్ నంబర్ ఇన్ దిస్ మూవీ అండ్ ఇట్స్ కాల్డ్ గరం గరం ముర్గీ మసాలా. ఇట్స్ అ క్రేజీ క్రేజీ నంబర్. Very good choreography by Bhanu Master. Thank you so much. It's really awesome. And we didn't get very long, not too much rehearsal, but yes, we did get a day long rehearsal. And it's fun. So do look out for this movie and for this item number. It's awesome. Thank you. Ee roju Parari Run for Fun movie ee roju successful ga shooting complete chesukoni Sri Shankara Arts banner lo ఫస్ట్ వస్తున్న మూవీ. సో చాలా సక్సెస్ఫుల్గా, ఎంతో అంటే ఒక కొత్త బ్యానర్ అనగానే ప్రతి ఒక్కరూ ఏం చేసాలి, ఎలా ఉంటుందో అనుకునే లా కాకుండా ప్రతి దానికి మా ప్రొడ్యూసర్ గిరి గారు, గిరి అన్న, ప్రతి అంటే లొకేషన్తో సహా తను చూస్తూ అన్నిట్లో తను ఇన్వాల్వ్ అవుతూ మంచి అవుట్పుట్ రావడానికి మంచిగా అంటే ఒక బడ్జెట్ ఇస్తూ అందరినీ అంటే డైరెక్టర్ గారిని కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ గారిని కానివ్వండి, కొరియోగ్రాఫర్ కానీ ఎవరికి ఏం కావాలన్న అవన్నీ ఇస్తూ ఒక మంచి మూవీ అవ్వడానికి తను చాలా అంటే ఒక ప్యాషనెట్గా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్గా చెప్పుకోవచ్చు మా గిరణని. సో అలాగే ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయి, దాని మ్యూజిక్ డైరెక్టర్గా నేను కంపోజ్ చేయడం జరిగింది. ప్రతి పాట బాగా వచ్చిందని అందరూ మంచి అప్లాస్ ఇస్తున్నారు. యోగేష్ దానికి తగ్గ చాలా బాగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అంట. దిస్ ఇస్ శివాని సేని. ఐఎమ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. ఐ హావ్ డన్ హిందీ ఫిల్మ్స్, ఐ హావ్ డన్ పంజాబీ ఫిల్మ్స్, ఐ హావ్ డన్ అ హాలీవుడ్ ఫిల్మ్ ఆల్సో. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు శ్రీ శంకర ఆర్ట్స్ అండ్ గిరి సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. And it was really a nice experience, a new journey, new experience for me working with our renowned actors Raghu, Yogesh and my co-actress Nirja. She's not here right now. And so it was, and all the other actors, Gopal was there, and Anji sir, a brilliant DOP. And so, yeah, we are really looking forward for the release. శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారి రన్ ఫర్ ఫన్ యోగేష్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారు ఒక భారీ బడ్జెట్లో చేసిన సినిమా ఇది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈరోజుతో సినిమా క్లోజ్ చేసుకున్నాం, ఫినిష్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. దీంట్లో సాంగ్ స్పెషల్ సాంగ్ ఒకటి జరుగుతుంది, భాను మాస్టర్ గారు చాలా కోఆపరేటివ్గా చేస్తున్నారు. సో ఈ సినిమా బాగా ఆడాలి. నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాను మూవీని. సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. ఓకే, అందరికీ థ్యాంక్స్. నా పేరు జీవీవి గిరి. శ్రీ శంకర్ ఆర్ట్స్లో పరారి మూవీ సినిమా తీయడం జరుగుతుంది. ఈ సినిమా టేస్ట్ అనేది నేను సుమన్ గారి అభిమానిని చిన్నప్పటి నుంచి, ఆయన అభిమానంతోనే ఈ సినిమా మీద బాగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సినిమాలు తీయాలని చెప్పేసి నేను సినిమాగా సుమన్ గారిది సినిమా మొదలు పెట్టాలనుకున్న 100 మూవీది.
కాకపోతే మాకు ఆ స్టోరీ దొరకపోవడంతో మాకు అతిథుల్లోనే బాబుతోని సినిమా తీయాలని చెప్పేసి మా డైరెక్టరు సార్ ఇది సినిమా ఈ స్టోరీ బాబు బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ స్టోరీ విని పరారి మూవీ కన్నడ రీమేక్ తీసుకొని మేము అది పరారి మూవీ స్టార్ట్ చేసాం. దాంట్లో మాకు సుమన్ గారిది చాలా కోఆపరేషన్ బాగుంది, ఆలీ గారిది, మిగతా మిత్రులది భూపాల్ గారిది, రఘు గారిది, భాను గారిది, జానీ మాస్టర్ గారిది, మా హీరోయిన్ శివాని కానీ, నీరజ కానీ, మీనన్ ఈ సాంగ్ గురించి అయితే మీనన్ ఈరోజు మా సాంగ్ బాగా ఇరగదీసింది. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇద్దరిని కూడా తమిళమ్మ కేరళ అమ్మాయిని కూడా ఈ తెలుగు పరిచయం జరిగింది. ముగ్గురు హీరోయిన్లను కూడా మనం పరిచయం జరిగింది తెలుగుకి. ఈ యొక్క సంతోషాన్ని పంచుకుంటూ చాలా సాంగ్స్ 6 సాంగ్లు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి తమ్ముడు మహిత నారాయణ తమ్ముడే, అతని గురించి కూడా మనం సినిమా మీద ఇంట్రెస్ట్ పెట్టి సినిమా తీయడం జరిగింది. దీంట్లో సింగర్గా మా చెల్లెలు ఆదర్శిని, సునీత గారు, ఇంకా మిగతా ఎవరు, రమ్య మెహ్రా, సింహ ఉన్నాడు దీంట్లో. మంచి మంచి సింగర్లు కూడా నాకు పరిచయం, ఒక 25 నుంచి 25 ఏళ్ళ నుంచి నేను పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ దీంట్లో చేపించుకోవడం జరిగింది. ఈ సినిమాలో యాక్టింగ్ చేసి నాకు వెనుకండి ఉండి నడిపించి ఈ సినిమా సక్సెస్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మీడియా మిత్రులకు మరొకసారి నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ టైం నేను సినిమాలో వస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా ప్రొడ్యూసర్గా ఉండాలని చెప్పి అందరిది ఆశీర్వాదం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మూవీ కూడా మంచిగా తీసి మన బ్యానర్లోనే శ్రీ శంకరాజ్లోనే తీసి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కూడా కోరుకుంటూ, ఇదే పదారి సినిమాని కామెడీ సస్పెన్షన్ థ్రిల్లర్గా ఉంది. దీంట్లో నేను చెప్పాలని సినిమా విధానం అయితే కొద్దిగా పిల్లలను కిడ్నాప్ చేసే ఆ మ్యాటర్లో కూడా కొద్దిగా పోలీస్ ఆఫీసర్గా సుమన్ గారు చేయడం మాకు అదృష్టం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.